హాయ్ అండి, వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ 90 ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మనం ఇప్పుడు సమ్మర్లో ఉన్నాం కదా, సమ్మర్ కోసం కొన్ని కూల్గా ఉండే జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ అనేవి తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఇవాళ వాటర్ మెలాన్ జ్యూస్ తయారు చేసి చూపిస్తానండి మీకు. ఇలా ఒక బాగా మగ్గిన వాటర్ మెలాన్ తీసుకుందాము. ఒక పీస్ కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఈ వాటర్ మిలాన్ ఏమైనా పిల్లలు తినమంటే తింటారు కదండి వాళ్ళు. మనం ఇలా ఫ్రూట్ జ్యూసెస్ లాగా కనుక తయారు చేసి ఇస్తే వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా ఎంజాయ్ చేస్తారన్నమాట. బాగా మగ్గింది లాగా ఒకటి తీసుకుని కట్ చేసుకుందామండి. చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేద్దాము. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా అన్నమాట, నేను ఇవాళ తయారు చేశాను. టేస్ట్ అయితే బాగుందండి. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చింది జ్యూస్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనము ఒక జ్యూస్ చార్ తీసుకుందాము. ఫిల్టర్ ఉండేదన్నమాట ఇది, ఫిల్టర్లో వేసేసుకుందామండి ఇవన్నీ. అంటే సీడ్స్ అన్నీ ఫిల్టర్లో ఆగిపోతాయి మనం జ్యూస్ అనేది బ్లెండ్ చేసినప్పుడు. లేకపోతే కనుక మామూలు మిక్సీలో వేసుకోవాలంటే సీడ్స్ అన్నీ సపరేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ జ్యూస్ ఫిల్టర్లో కనుక వేసుకుంటే ఇంకా ఇందులో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట. సీడ్స్ అదే సపరేట్ చేసేస్తుంది, లోపల ఆగిపోతాయి అన్నమాట ఫిల్టర్ లోపల. ఇంకా మనం వాటర్ మిలన్ పీసెస్ అన్నీ కట్ చేసుకుని వేసుకుందాము. నేను ముందుగానే రోజు కూడా తయారు చేశాను. కొంత జ్యూస్ తీసి ఫ్రిడ్జ్లో క్యూబ్స్ లాగా కూడా పెట్టానండి, ఈ జ్యూస్లో వేయడం కోసం అనేసి. వాటర్ మిలన్ ఐస్ క్యూబ్స్ లాగా కూడా తయారు చేసి ముందుగానే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి దీనికోసము ఇవి ఖర్జూరాలండి, తెలుసు కదా మీకు. మనం షుగర్ అలా యాడ్ చేయకుండా ఇందులో ఈ ఖర్జూరాలని 4 తీసుకొని సీడ్స్ తీసేసి ఈ వాటర్ మిలాన్ పీసెస్లోనే మిక్సీ జార్లో వేసుకోవాలండి. సీడ్స్ మాత్రం తీసేసి వేసేసుకోవచ్చు అనమాట స్వీట్నెస్ కోసము. ఎక్స్ట్రా టేస్ట్ అనేది కూడా వస్తుందన్నమాట దీనివల్ల. ఇలాగ 4-5 వేసుకుందామండి. మనము బాగా మగ్గితే 4-5 సరిపోతాయి. కొంచెం మగ్గలేదనుకోండి, స్వీట్నెస్ తక్కువగా ఉన్న వాటర్ మిలన్ అయితే ఇంకా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఇది అన్నీ ఫ్రూట్ జ్యూస్లాగా కాకుండా కొంచెం పచ్చివాసల్లాగా అయితే ఉంటుందండి. ఓ సూపర్ టేస్ట్ అని మాత్రం చెప్పలేను. ఓన్లీ వాటర్ మిలన్ జ్యూస్ అంతేనండి, ఓ సూపర్ డూపర్ టేస్ట్ అని మాత్రం చెప్పలేను. నాకైతే నచ్చలేదు పెద్దగా. ఇంక ఇలాగా బ్లెండ్ చేసుకుని ఇంకా సర్వ్ చేసుకుందామండి మనము. అన్ని ఫ్రూట్ జ్యూస్లో మనము హార్లిక్స్ మిల్క్ యాడ్ చేస్తాము, అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇందులో ఏమీ యాడ్ చేయం కదండి. ఇది కాస్త పచ్చివాసనలాగే అనిపించింది నాకు మాత్రం. కాకపోతే సమ్మర్లో వెరైటీ డ్రింక్స్ చేసుకోవాలంటే వాటర్ మిలన్ జ్యూస్ కూడా తయారు చేసుకోవచ్చు అంతే. ఇందులో మనము ఇప్పుడు సబ్జా గింజలు ఒక 2-3 అవర్స్ ముందుగానే నానబెట్టాను, అది వేస్తాను. తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండి, సాల్ట్ వల్ల కూడా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. వాటర్ మిలన్ పీసెస్ తినేటప్పుడు కూడా సాల్ట్ చల్లుకుంటే కనుక టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సాల్ట్ని కలిపేద్దాము నీట్గా. అది ఎవరి ఇష్టం వాళ్ళండి, సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు, లేదు అది కూడా పిలిచానండి, ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఇందులో సబ్జా గింజలండి ముందుగానే నానబెట్టి పెట్టాను అన్నమాట. ఈ సబ్జా గింజలు కూడా కలిపేద్దాము. ఇందులో కావాల్సిన వేసుకుందామండి, ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ సబ్జా వల్ల కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక వాటర్ మిలన్ జ్యూస్ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి తప్పకుండా, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగా సబ్జా గింజలు వేసేసుకున్న తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఐస్ క్యూబ్ అండి, వాటర్ మిలన్ ఐస్ క్యూబ్ అండి, అది కూడా వేసేద్దాం ఇందులో. అంటే కొంచెం కూల్గా ఉండడం కోసము కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంతేనండి వాటర్ మిలాన్ ఫ్రూట్ జ్యూసు
ఇంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. కూల్గా ఉండాలంటే ముందుగానే ఇవ్వండి, ఇవన్నీ ముందు రోజు నేను వాటర్మిలన్ జ్యూస్ని జ్యూస్ లాగా రెడీ చేసి పెట్టాను. చూస్తున్నారు కదా వాటర్మిలన్ జ్యూస్ అనేది చాలా ఈజీగా సమ్మర్లో ఎంజాయ్ చేయడానికి రెడీ చేసి పెట్టానండి. చూడండి మీరు కూడా ఒకసారి తయారు చేసుకుని తాగి చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాతో కొంచెం డిఫరెంట్గా చేశాను కదండి. థ్యాంక్ యూ అండి సరికొత్త వీడియోతో, మళ్ళీ రేపు కలుద్దామండి. థ్యాంక్ యూ.